రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల వ్యాప్తంగా గురువారం రోజు జరిగిన హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాలలోని శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఓవైపు హనుమాన్ దీక్షా ధరలతో పాటు మరోవైపు పెద్ద ఎత్తున భక్తులు ఆలయాలకు తరలి రావడంతో ఎక్కడికక్కడ కాషాయ వర్ణాలను పలుపుకున్నాయి ఆలయాలు. హనుమాన్ జయంతితో పాటు ఆలయాల వార్షికోత్సవ సంబరాలతో ముస్తాబాద్ పట్టణం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది. ముస్తాబాద్ మండలంలోని ముస్తాబాద్, బందర్గల్, దుర్గపల్లి గ్రామాలతో పాటు హనుమాన్ జయంతి సందర్భంగా మండల కేంద్రంలోని మంగళగడ్డ వీరాంజనేయ స్వామి దేవాలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను చేపట్టి అభిషేకాలతో చందన ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ వేద పండితుల ఆధ్వర్యంలో హోమం కార్యక్రమం నిర్వహించి అనంతరం మాలదానాల విరమణ చేశారు. అధిక సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు మొక్కులు చెల్లించుకున్న అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. రాజు గురుస్వామి పర్యవేక్షణలో దేవస్థాన వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మణికట్టుడికి అష్టాభిషేకాలు, పుష్పాభిషేకాలు, అనంతరం పూజా కార్యక్రమాలను చేపట్టి గణపతి హోమంతో కార్యక్రమాలను ముగించారు. మధ్యాహ్నం హనుమాన్ అయ్యప్ప స్వాములకు ఎంపీపీ చెరయ్య వశరత్రావు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. సాయంత్రం జరిగే పట్టు పూజా కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు బండారు సత్తయ్య, పిట్ల రాంగోపాల్, ఇరు నరసింహరావు, నాగరాజు, ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ఈ కార్యక్రమానికి కూడా అందరూ రావద్దు. మళ్ళీ ఎంపీపీ చెట్టన్న గారికి మా గ్రామ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈరోజు మన అయ్యప్ప స్వామి ముస్తాబాద్ అయ్యప్ప స్వామి దేవాలయంలో 20వ సంవత్సరం వార్షికోత్సవము పొద్దున్నే గణపతి హోమము, నక్షత్ర హోమము, అలాగనే నవగ్రహ శాంతి హోమం కూడా చేసుకున్నాము. స్వామివారికి అష్టాభిషేకము, అలంకార పూజ అయింది. మధ్యాహ్నం అన్న సంతర్పణం అయితే కూడా సంధ్యాకాలం మహాపడి పూజ జరుగుతుంది. అందరు భక్తులకు పేరు పేరున రాండి, స్వామి అనుగ్రహం పొందండి. ఎందుకంటే శబరిగిరీశుడు, ముస్తాబాదీశుడు మీ గురించి, భక్తుల గురించి వచ్చి కూర్చున్నాడు. ఇక్కడ ఎవరు ఎంత కోరుకున్నా మీ కష్టాలు నివారించుకుని పరిపూర్ణ అనుగ్రహం పొందండి. ఆయనకు పూలపత్రి మీరు పెట్టండి, ఆయన అనుగ్రహం మీరు తీసుకోండి. పరివేజన సుఖిన భవంతు అందరికీ ఇదే పేరు పేరున మాల్రెడీగా పత్రికలు కూడా కుట్టించినాము. అందరు భక్తులకి ఒక 7 మంది స్వాములు ఉన్నాము. మహాపడి పూజ 6 గంటలకు జరుగుతుంది. భజన కీర్తన, అందరి భక్తులు అల్పహారము, అన్నదానం శరత్రావు స్వామిది, అల్పహారం మన వేముల రవీంద్ర స్వామిది. అందరు భక్తులు అవన్నీ ప్రార్థించుకుంటాం. అయ్యప్ప స్వామి ఏ శరణమయ్యప్ప, స్వామి ఏ శరణమయ్యప్ప. ఈరోజు ముస్తాబాద్ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో 20వ సంవత్సరం వార్షికోత్సవం జరుగుతుంది. నిన్నటి రోజున అయ్యప్ప స్వామి జన్మ నక్షత్రమైన ఉత్తర నక్షత్రంలో నిన్నటి రోజు కూడా వైభవంగా స్వామివారికి అభిషేకాలు, అలంకరణ, ఆయన జన్మదినం కాబట్టి బాగా జరిగింది. ఈరోజు ఈ దేవాలయము 2003 ఏప్రిల్ చైత్రమాసం పౌర్ణమి రోజున ప్రతిష్ఠించబడి ఇప్పటి వరకు 20 సంవత్సరాలు విజయవంతంగా పూర్తయిపోయినాయి. దేవాలయం కూడా అప్పుడు ప్రారంభం కంటే ఇప్పుడు ఎంతో మెరుగైపోయి చాలా అభివృద్ధి చెందింది. అంటే దానికి కారణం అయ్యప్ప స్వామి, ప్రత్యక్షమైనటువంటి అయ్యప్ప స్వామి ఇక్కడ వెలిసిన్నాడు కాబట్టి ఆయన యొక్క అనుగ్రహంతో భక్తులు కూడా రోజు రోజుకి చాలా పెరుగుతున్నారు. 30 మందితో ప్రారంభమైనటువంటి ఈ దేవాలయం మాల ధారణ దాదాపుగా 300 మందికి స్థాయికి పెరిగింది. దానికి అయ్యప్ప స్వామి ఎంత ప్రతిష్ఠించబడిన అయ్యప్ప స్వామి ఎంత తేజవంతంగా ఉన్నాడో దానికి సంబంధించినటువంటి అంటే భక్తునికి
స్వామి వారికి అనుసంధానంగా ఉన్నటువంటి గురుస్వామి రాజు గురుస్వామి కూడా అటువంటి భక్తి శ్రద్దలతో బయ్యప్ప స్వాములందరికీ కూడా దీక్ష మంచి దీక్ష ప్రసాదించి అందరి అనుగ్రహంతో స్వామివారి అయ్యప్ప స్వామి వారి ఎంత పవర్ఫుల్ గా ఉన్నాడో గురుస్వామి కూడా అటువంటి పవర్ఫుల్ గా భక్తి శ్రద్దలతో ఉన్నారు కాబట్టి దేవాలయం చాలా అభివృద్ది చెందింది. కాబట్టి ఇంకా ముందు కూడా ఇక్కడ జరిగే ప్రతి సంవత్సరం కూడా అన్నదానం జరుగుతుంది. ఇప్పుడు కానీ అప్పుడు మండల పూజ అప్పుడు కూడా జరుగుతుంది. కాబట్టి దీని కూడా మహా అంటే అది కూడా ఒక కారణం అంటే భగవంతుని యొక్క అంత పవర్ఫుల్ ఉన్నారు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఇంకా ముందు కూడా భక్తులు ఇంకా ముందుకు వచ్చి స్వామివారి అనుగ్రహం కృప పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. ఈ ప్రతి సంవత్సరం కూడా చైత్రమాసం పౌర్ణమి శుద్ధ పౌర్ణమి రోజున వార్షికోత్సవం ఉంటుంది. ఏ విధంగా 20 సంవత్సరాల నుంచి కూడా అదే విధంగా జరుగుతుంది. ఈ విషయం ఎప్పుడైతే మండల పూజకు మాల వేసుకొని ఎట్లయితే బ్రహ్మోత్సవం చేస్తున్నారో ఈ బ్రహ్మోత్సవంలో కూడా ఎక్కువ సంఖ్యలో మాలధారణ చేసి అయ్యప్ప గుడికి కూడా పాత్రలు కావాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం.